హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే షేక్ అహ్మద్ పాషా కుర్చీ తాతగా ఫేమస్ అయ్యాడు ఈ తాత క బాబ్ ఆ విషయంలో అర్జున్ రెడ్డి అమ్మమ్మడు మనోడు మామూలుగా చెప్పే మాటలు కూడా సినిమా డైలాగ్స్కి మించి ఉంటాయి ఒకసారి అలిగి పుట్టింటికి వెళ్ళిన భార్యను తెచ్చుకునేందుకు అత్తారింటికి వెళ్ళాడట షేక్ అహ్మద్ బాషా బామద్దులు కత్తులు తీసుకొని మీదకు వచ్చారట పక్కన ఉన్న ఇనుప కుర్చీ మడత పెట్టి కొడితే మెడలు ఇరిగిపోయాయట షేక్ అహ్మద్ పాషా చెప్పిన ఈ మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి కుర్చీ మడత పెట్టి అనే భూతపదంతో కూడిన డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది తాత ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూల కోసం కుర్చీ తాత వెనుకబడ్డాయి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆయనతో మాట్లాడించేవారు మంచి బట్టలు కొనించేవారు ఒక్కసారిగా సెలబ్రిటీ అయిన కుర్చీ తాత కొందరు పొలిటీషియన్స్ని దారుణంగా తిట్టేశాడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ కేటీఆర్ వంటి ప్రముఖులను కూడా ఏకిపారేశాడు దాంతో కుచ్చి తాతకు శత్రువులు కూడా ఏర్పడ్డారు అతనికి వార్నింగ్లు కూడా ఇచ్చారు కొందరైతే దాడి చేశారు కట్ చేస్తే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుచ్చి తాత రిఫరెన్స్ వాడాడు ఆయన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమాలో కుచ్చి తాతను పాపులర్ చేసిన కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ సాంగ్ లిరిక్కి డ్యాన్సులు చేశాడు జనవరి ముప్పై విడుదల కానున్న థర్డ్ సింగిల్లో కుర్చి తాత డైలాగ్ నేరుగా వాడేశారు అంత పెద్ద హీరో ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ డైలాగ్ తన పాటకు వాడడం ఊహించని పరిణామం కాగా కుర్చీ తాత అనూహ్యంగా కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయ్యాడు వారం రోజులుగా ఆయన మిస్సింగ్ కావడంతో భార్య ఫిర్యాదు వలన అసలు విషయం వెలుగులోకి వచ్చింది కొట్టినా తిట్టినా నాకు తోడు ఆయనే కొడుకులు ఉన్నా చూడరు కూతురు వద్దే ఉంటున్నాను వారం రోజులుగా ఆయన కనిపించడం లేదని భార్య కన్నీరు మున్నీరు అయింది కుర్చీ తాతకు చాలామంది శత్రువులు ఉన్నారు దాంతో ఆయన కిడ్నాప్ అయి ఉంటాడని ఆమె భావించారు కాగా యూట్యూబ్ ఛానల్స్ ఈ విషయం ప్రసారం చేయడంతో అసలు ఆచూకీ తెలిసింది కుర్చీ తాతను గుర్తించిన కొందరు వరంగల్ స్టేషన్లో పడుకున్నట్లు తెలియజేశారు ఓ యూట్యూబర్ కారులో హైదరాబాద్కి తీసుకువచ్చాడు ఇక కుర్చీ తాత తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ సాంగ్ పై స్పందించాడు కుర్చీ తాత మాట్లాడుతూ ఆ సినిమాలో మహేష్ బాబు గారు నా కుర్చీ డైలాగ్తో పాట చేసి డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది అంత గొప్ప నటుడు నా డైలాగ్కి పాట చేశాడంటే చాలా ఆనందంగా ఉంది ఇది దేవుడిచ్చిన అదృష్టం మీ అభిమానం నాకు అవకాశం వస్తే ఆ పాటకి ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తాను అని చెప్పారు ఇక మూవీ యూనిట్ ఈ కుర్చీతాతకు ఇందులో డీజే మిక్స్ చేసిన హరీష్కు కొంత అమౌంట్ ఇచ్చారని సమాచారం గుంటూరు కారం సినిమా జనవరి పన్నెండున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఈ మాస్క్ కుర్చీ పాటకు మాత్రం థియేటర్స్ దద్దరిల్లుతాయని కుర్చీలు విరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు అయితే ఈ పాట కోసం కుచ్చి తాదా తీసుకున్నటువంటి రెమ్యుండేషన్ కూడా హాట్ టాపిక్గా మారింది కొందరేమో లక్ష రూపాయల వరకు రెమ్యుండేషన్ ఇచ్చారని చెప్తున్నారు తనకు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారు అంటూ కుచ్చి తాద చెప్తున్నాడు ఇలా ఒక్కో విధంగా మాట్లాడటంలో ఈయన ఈ పాటకు తీసుకున్నటువంటి రెమ్యుండేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మరి కుర్చీ మరద పెట్టే అనే సాంగ్ కోసం తాత ఎంత తీసుకున్నారే విషయంపై క్లారిటీ రావాలంటే తమన్ స్పందించాల్సి ఉంది మొత్తానికి ఈ పాట మాత్రం మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఓ మీడియా సంస్థ ఐదు వేలు ఇచ్చిందని తమన్ రక్ష ఇచ్చాడని దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడని కుర్చి తాత కూడా చెప్తున్నాడు వరంగల్ నేటివ్ అయిన షేక్ అహ్మద్ పాషా బతు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు ఇక్కడే దొరికిన పనులల్లా చేసుకుంటూ తన కుటుంబాన్ని సాదుకుంటూ వచ్చాడు ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రాంలో కాస్త క్రేజీగా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడాడు కుర్చీ మరతపెట్టి అనే డైలాగ్ అనేశాడు తన మాట వల్ల లేదా పలికిన తీరు వల్ల తెలియదు కానీ రీల్స్గా సోషల్ మీడియాను ముంచెత్తాడు ఇక ఈ డైలాగ్ ఫేమస్ కావడంతో తాజాగా ఈ డైలాగ్ను మహేష్ బాబు గుంటూరుకారం సినిమాలోని మా సాంగ్ కోసం వాడేశారు సరస్వతి పుత్ర రామజోగేయ శాస్త్రి ఈ సాంగ్లో కాలా పాష చెప్పిన డైలాగ్ను మాసుగా మార్చారు అయితే ఈ తాత ఇలా చూస్తుండగానే కూలీ నుంచి మహేష్ సినిమా స్థాయికి ఎదగడం అందరినీ షాక్ చేస్తోంది తాతకు సలాం కొట్టేలా చేస్తోంది ఒకవేళ తనకు అవకాశం ఇస్తే మహేష్ బాబుతో ఆ పాటలో ఒక్క చరణానికి ఆయన డ్యాన్స్ చేస్తానంటున్నాడు కుర్చి తథ మరి సినిమాలో నటించే అవకాశం లభించిందా అంటే గుంటూరుకారం సినిమాలోనే తనకు ఛాన్స్ ఇచ్చారని కానీ అదే సమయంలో తాను కనపడకుండా పోవడంతో గుంటూరుకారం సినిమాలో నటించే అవకాశం కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో తనకు అవకాశం ఇస్తాడని కుర్చి తథ చెప్పుకొచ్చాడు గురీజీ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో తాను ఖచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చాడు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని అన్నాడు తాత మాటలు విన్నవారు అతడి అభిమానులు కూడా కుచ్చి తాతకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మరి ఈ తాతకు సినిమాల్లో ఛాన్సులు వస్తాయో లేవో చూడాల్సి ఉంది కుర్చీ సాంగ్ మొత్తం రిలీజ్ అయ్యాక ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని మహేష్ బాబు అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు అయితే హైదరాబాద్ రహ్మద్ నగర్కు చెందిన ఈ మహ్మద్ ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలిగా కూడా పనిచేసేవాడట ఒకనొక సమయంలో ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్తో పాష ఫేమస్ కాగా సోషల్ మీడియా సెలబ్రిటీగా కూడా మారిపోయాడు దాన్నే జీవనాధారంగా ఎంచుకొని యూట్యూబ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తూ సంపాదించుకుంటున్నాడు ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ వివాహం గురించి పంపించుకున్నాడు తాత మీకు ఎలా ప్రపోజ్ చేశాడు అని యాంకర్ అడగ్గా దీనికి కుచిత భార్య సమాధానమిస్తూ వరంగల్ నుంచి నా కోసం హనుమకొండకు వచ్చేశాడు ఏం మాట్లాడేవాడు కాదు అలాగే చూస్తూ ఉండేవాడు నేను బట్టలు కుట్టడానికి వెళ్ళేదాన్ని నా కోసం ముందే వచ్చి వేచేసేవాడు చేసేవాడు దారిలో మాట్లాడేవాడు నాకు భయమయ్యేది ఇక ఓ రోజు ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడాడు లారీ డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పారు కానీ తను మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు మా పెళ్లి మా ఆడబిడ్డలే చేశారు అంటూ చెప్పుకొచ్చింది తాత భార్య ఈ ఇంటర్వ్యూ నెట్టింటే వైరల్ కావడంతో తాత పెద్ద కథే నడిపాడు అని కొందరు నిర్జన్స్ కామెంట్స్ పెడుతుంటే ఇది బొంబాయి సినిమా పార్టీ కథలా ఉంది అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు